प्लीज। वेदशाखोपजीवितम् वेदशाखोपजीवितम् शास्त्रपुष्पसमाकीर्णम् विद्वद्भ्रमरशोभितम् सभाकल्पतरुं वंदे। इकड़ुन्नटुवंटि वेद वेदाल्लो निष्णातुलैनटुवंटि अनेक मंदी ब्राह्मणोत्तमुलकु पौरोहित्यं निर्वहिंचेटटुवंटि पुरोहितुलंदरिकी प्रोफेषनल्स गा पॉलिटिशियन्स गा अनेक रंगाल्लो राणिस्तुन्नटुवंटि ब्राह्मणोत्तमुलंदरिकी मरी मुख्यंगा మా బ్రాహ్మణ సోదరి మనులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు స్వామీజీ సత్యానంద భారతి సచ్చిదానంద సత్యానంద భారతి స్వామీజీ గారి పాదపద్మాలకు కూడా నమస్కారం చేసుకుంటా ఉన్నాను. వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారికి మరి సముద్రాల వేణుగోపాలచారి గారికి రమణాచారి గారికి మా మొత్తం ఎటు చూసినా మా బిఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు ఆడికే లీడ్ దాకా మరి స్థానిక శాసనసభ్యులు సుధీర్ రెడ్డి అన్న గారికి మొత్తం బిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణ ప్రతినిధులందరికీ మా అక్కకు వానక్కకు మా ఆంటీ సిద్దిపేట జిల్లా చైర్మన్ గారికి మా నాన్నగారి చిన్ననాటి మిత్రులు వారి వైఫ్కి జెడ్పి చైర్మన్గా అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వారందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికన్నా ఎక్కువ బ్రహ్మ గర్జన నిజానికి గర్జించాలి మనం, ఎందుకంటే గర్జన అంటే ఎవరు తప్పనుకోరు, సింహాలు గర్జించాలి అప్పుడే అడవి ఆర్డర్లో ఉంటుంది, అదేవిధంగా మేఘాలు కూడా గర్జించాలి అప్పుడే సమాజం చల్లగా ఉంటుంది. కాబట్టి బ్రాహ్మణులు గర్జిస్తే ఎవరు తప్పుపట్టరు, డెఫినెట్గా చాలా మంచి పేరు చాలా చక్కటి పేరు పెట్టారని చెప్పి నిర్వాహకులైనటువంటి జగన్మోహన్ శర్మ గారికి తులసి శ్రీనివాస్ గారికి నితీష్ చంద్ర గారికి మునిపల్లి శ్రీనివాస్ గారికి ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్ మెంబర్స్కి తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య వారికి అన్ని జిల్లాల నుండి తరలి వచ్చినటువంటి సోదరులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నేను పర్సనల్గా అదేవిధంగా మా కుటుంబ నేపథ్యం కూడా ఒకసారి మీరు ఆలోచించినట్టయితే ఒక విషయంలో చాలా సంపూర్ణంగా మా అందరికి కూడా విశ్వాసం ఉంటుంది. దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనం దేవతానాం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత అనేటటువంటి వాక్యలను పరిపూర్ణంగా విశ్వసించేటటువంటి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని నేను. మా నాన్నగారిని వారి నాన్నగారిని అందరినీ కూడా చూసుకొని నేర్చుకున్నటువంటి సాంప్రదాయాలను సంస్కృతిని గౌరవించేటటువంటి నేపథ్యం నుంచి ఉన్నటువంటి కుటుంబం కాబట్టి ఖచ్చితంగా ఈ సభకు రావాలి, మీ అందరి మధ్యలో మీ యొక్క అంశాలన్నింటినీ కూడా తెలుసుకోవాలి, అది పార్టీ పెద్దలకు తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది. మరి అత్యంత అధికంగా మేధస్సు ఉన్నప్పటికీ భాషాపరంగా అత్యున్నతమైనటువంటి పట్టు ఉన్నప్పటికీ అన్ఫార్చునేట్లీ మన బ్రాహ్మణుల దగ్గర చాలా తక్కువ మంది దగ్గర ప్రాపర్టీస్ కానీ భూములు కానీ ఉండడం, దాంతో కేవలం పౌరోహిత్యం మీద ఆధారపడడం, చాలా మటుకు తెలుగు టీచర్లుగా సెటిల్ అయిపోవడం అన్నటువంటిదే ఎవరైనా కూడా బ్రాహ్మణులను చాలామందిని మనం చూస్తూ వచ్చినాం. నిజానికి రాజకీయంగా ఒకప్పుడు మీరు అన్నట్టు భారతదేశ స్వతంత్రోద్యమంలైనా తెలంగాణ ఉద్యమంలైనా అనేక రకాలైనటువంటి విప్లవోద్యమాలైనా ఎక్కడైనా లీడర్షిప్ రూల్స్లో ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా ప్రాతినిధ్యం తగ్గుతూ వస్తున్నటువంటి మాట కూడా వాస్తవం. కానీ బీఆర్ఎస్ పార్టీ మీరు చూసినారు, ఎక్కడ అవకాశం వస్తే అక్కడ, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మేము అకామిడేట్ చేస్తూ వెళ్ళినాం, ఇంకా కూడా పెద్ద ఎత్తున అకామిడేట్ చేయడానికి పార్టీ తరఫున మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇంకొక మాట మనందరం కూడా దయచేసి గమనించుకొని మీరు బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాను. అదేమంటే 75 వసంతాలైంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి, కానీ ఈ 75 వసంతాలలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఒక్క రూపాయి కూడా బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి పాపాన పోలేదు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో బ్రాహ్మణుల పాత్రను గుర్తించింది, ఎందుకంటే దైవ కృప బ్రాహ్మణుని ఆశీర్వాదం లేకపోతే రాష్ట్రం వచ్చేది కాదన్నటువంటిది వాస్తవం. ఆనాడు బడిబంద్ అన్న నాడు మీరందరూ గుడిబందు పెట్టిండ్రు, అది మేము ఎన్నటికీ కూడా మర్చిపోలేమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడ మేము పోయి నిరాహార దీక్షలో కూర్చున్నా
అక్కడ మాతో అర్చక స్వాములు వచ్చి నిరాహార దీక్ష చేసినటువంటి విషయాన్ని మేము ఏనాడు కూడా మర్చిపోలేదు కాబట్టి మీ కాంట్రిబ్యూషన్ గుర్తించుకొని మరి సమాజం బాగుండాలంటే సమాజానికి జ్ఞానజ్యోతిని పంపించేటటువంటి బ్రాహ్మణులు జ్ఞానజ్యోతిలాగా వెలుగొందే బ్రాహ్మణుల ప్రకాశాన్ని మరివింత పరివ్యాప్తం చేయడానికి బిఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తున్న విషయం మీకు తెలిసిందే అందులో మొట్టమొదటిది అర్చక స్వాములందరికీ కూడా మరి జీతాలు ప్రభుత్వ పరంగా ఇవ్వడం వారికి ఉద్యోగ భద్రత కల్పించడం రెండవది ధూపదీప నైవేద్యం కార్యక్రమాలు తీసుకుంటే ఇదివరకు ఉన్న 2500 నుంచి దాన్ని పెంచుకొని ఇవాల 10000 చేసుకోవడం అన్నది చిన్న విషయం కాదు చాలా పెద్ద విషయం అందులో ముందు 6000 గుడులకే ఉండేది ఇప్పుడు దాన్ని 8000 గుడులకు కూడా మరి విస్తరింప చేసేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా మనందరం చాలా మంది బాధపడతా ఉంటారు సోషల్ మీడియాలో గాని టీవీలో గాని ప్రభుత్వాలు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి గుళ్ళ నుంచి వచ్చే ఆదాయం తీసుకుంటది గాని గుళ్ళకి ఎక్కడ రివర్స్ ఇవ్వదు రిటర్న్ ఇవ్వదని దేశవ్యాప్తంగా కూడా అనేక మంది ఆవేదన చెందుతా ఉంటారు కానీ మన రాష్ట్రంలో 2242 కోట్ల రూపాయలతోని రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక చిన్న చిన్న గుళ్ళకు కూడా కాంట్రిబ్యూషన్ పద్ధతిలో ఇవాల డబ్బులు ఇచ్చి ఆ గుళ్ళని కాపాడుకుంటున్నామన్న విషయాన్ని నేను సగర్వంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అవి కాకుండా పెద్ద గుళ్ళు అది లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం కావచ్చు యాదగిరి గుట్టలో 1200 కోట్లతోని ఆంజనేయ స్వామి కొండగట్టు 500 కోట్ల రూపాయలతోని అట్లా ప్రతి ఒక్క గుడిని కూడా క్షేత్రం యొక్క మహిమను అనుసరించుకొని అక్కడ అవసరాలను అనుసరించుకొని చిన్న పెద్ద గుడికి దానికి తగ్గట్టుగా నిధులను కేటాయిస్తూ మరి ఇవ్వడం జరిగింది ఇవాల నేను పొద్దున బోనం ఎత్తుకొని ఇక్కడికి వచ్చిన ఆ బోనాలకు పోతే ప్రతి ఒక్కరు చెప్తున్నారు హైదరాబాద్ లో ఉండే దాదాపు 1600 పైచిలుకు గుడిలకు ప్రతి గుడికి 10000 నుండి మొదలు పెడితే 5 లక్షల రూపాయల వరకు ఇవాళ ఒక్క బోనాల రోజే బోనాల సెలబ్రేషన్ కే ఇచ్చినటువంటి ప్రభుత్వం అది ఒక్క సంవత్సరం కాదు మొత్తం తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ 10 సంవత్సరాలుగా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరి ఎంత చేసినప్పటికీ చేయాల్సింది ఇంకెంతో ఉంటది ప్రోగ్రెస్ ఇస్ ఆల్వేస్ ఎ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ సో ఖచ్చితంగా మన అభివృద్ధి కోసం నిరంతరం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ప్రభుత్వం ఫ్యూచర్ జనరేషన్స్ ని దృష్టిలో పెట్టుకొని మనం బెస్ట్ స్కీమ్ కావచ్చు రమణాచారి గారి ఆధ్వర్యంలో ఆంటర్ప్రానర్స్ ని తయారు చేయాలి ఇందాక ఎస్వి రావు గారు అన్నట్టు ఒక ఆంటర్ప్రానర్ తయారైతే ఆయన వందలాది మందికి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ ప్రభుత్వం ఆంటర్ప్రానర్స్ ని తయారు చేసేటటువంటి దిశగా బ్రాహ్మణ విద్యార్థుల్ని ప్రోత్సహిస్తా ఉన్నది ఐఏఎస్ ఐపీఎస్ చదువుకోవాలనుకునేటటువంటి వారికి స్టడీ సర్కిల్స్ లో ప్రభుత్వం నుంచే కోచింగ్ ఇచ్చేటటువంటి ఏర్పాటును కూడా చేసింది అదే విధంగా విదేశీ విద్యలో ఎస్ డెఫినెట్ గా కొంత ల్యాప్సెస్ ఉన్నా కొంత ఆలస్యంగా ఫండ్ వచ్చినా ఇదివరకు ఏనాడు అగ్రవర్ణ విద్యార్థులకు 20 లక్షల రూపాయలు ఇచ్చి నువ్వు విదేశాలకు పోయి పిహెచ్డి చేయమని ఎంకరేజ్ చేసిన ప్రభుత్వం లేదు అది మొదటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం మొదటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని ఘంటాపదంగా సగర్వంగా ఇవాళ మీ అందరితో కూడా నేను షేర్ చేసుకుంటా ఉన్నాను ఇప్పటివరకే ఆ స్కీమ్లో దాదాపు 780 పైచిలకు మన విద్యార్థులు లబ్ధి పొందినారు ఇంకా కూడా ఎన్నో వేల మంది కూడా లబ్ధి పొందుతారని చెప్పి నేను సగర్వంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఫీ రీఎంబర్స్మెంట్ స్కీమ్ కూడా ఇప్పుడున్నటువంటి అన్ని మన యూనివర్స్ మన డిగ్రీ కాలేజెస్లో పీజీ కాలేజెస్లో అప్లై అవుతా ఉన్నది ఇక ముందు మనం ఇందాక వేరే రాష్ట్రాల విద్యార్థులకు కూడా అని అడిగినాం మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పి ఉన్నారు ఐఐటీలో ఐఐఎంలో సెలెక్ట్ అయిన విద్యార్థులకు కూడా విస్తరించజేసే ప్రయత్నం చేస్తామని చెప్పారు దాని దిశగా పెద్దలు ప్రభుత్వం కూడా పని జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఒకటి కాదు రెండు కాదు మొదలు పెట్టుకున్నాం మొదటి అడుగు వేసినాం ఇక్కడ మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే రాజకీయ పరంగా ఆలోచన చేయగలిగి అత్యంత చైతన్యం ఉన్నటువంటి సమూహం మీరు మామూలు వ్యక్తులు కాదు ఆనాడు ఒక శివాజీ తయారైందంటే సమర్థ రామదాస్ లేకపోతే శివాజీ లేడు అది వాస్తవం భగవంతుడు శ్రీరామచంద్రుడు ఉంటే వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఆయన వెనక లేకపోతే అట్లా ధర్మం పట్టుకొని నిలబడడు రాముడు కాబట్టి గురువు లేనిదే మన భారతదేశంలో ఏ ఒక్కరు కూడా నాయకుడు కాలేడు రాజు కాలేడు అయితే కింగ్ అయినా కింగ్ మేకర్ అయినా తప్పకుండా మన బ్రాహ్మణ సమాజం పాత్ర అందులో ఉంటుందనేటటువంటి విషయాన్ని చరిత్ర చెప్తున్నటువంటి వాస్తవం మామూలు విషయం కాదు ఇవాళ అనేక మంది బాధపడుతున్నారు మమ్మల్ని హేళన చేస్తున్నారు ఇంకో రకమైనటువంటి ఇబ్బందులు అవుతున్నాయని ఖచ్చితంగా సుధీర్ అన్న చెప్పినట్టుగా ఎక్కడన్నా ఏదైనా చిన్న ఇన్సిడెంట్ అయితే అది బీఆర్ఎస్ నాయకుల దృష్టికి వస్తే తప్పకుండా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని నా మాటగా మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను
ఎందుకంటే ఎవరు ఎవర్ని హేళన చేయడం అన్నది సహించేటటువంటి ప్రభుత్వం కాదుది అందరి రక్షణ కోసం ఉన్నటువంటి ప్రభుత్వం అందరి రక్షణ మా బాధ్యత అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను కాబట్టి దాన్ని తప్పకుండా మా దృష్టికి తీసుకురండి స్ట్రిక్ట్ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీ అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భాల్లో కూడా కొన్ని సినిమాలలో మనల్ని అవమానం చేసేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు అందరికన్నా ముందుండి గలమెత్తింది తెలంగాణ జాగృతి అని కూడా మీ అందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అంటే ఒక మాట చెప్తాం మనం ఇక్కడ ఆర్థోపెడిక్ డాక్టర్ గారు పరశురాముడు వేషంలో కూర్చున్నారు ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం అంటం అవసరమైనప్పుడు వేదం చదవాలే అవసరమైతే గాంధీవం ఎత్తాలే అటువంటి సందర్భం సమయం అటువంటి స్ఫూర్తిని మనం అలవర్చుకోవాలి విజ్ఞత ప్రదర్శించాలి దయచేసి ఎందుకోసం అంటా ఉన్నాం అంటే ఇవాల మాటలు చెప్తున్నది ఎవరు చేతలు చేస్తున్నది ఎవరు గమనించుకోవాలి ఒక హంసలాగా పాలేంటి నీలేంటి అన్నటువంటి విషయాన్ని విడగొట్టి చూడగలగాలి ఇవాల జరిగింది ఏంది ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం స్ఫూర్తితోని ఎన్ని రాష్ట్రాల్లో బ్రాహ్మణులకు మంచి జరుగుతుందనే విషయాన్ని దయచేసి విఘ్నులైన పెద్దలు ఆలోచించవలసిందిగా నేను వినమ్రంగా మీకు నమస్కరించి చెప్తా ఉన్నాను ఇవాల ఇక్కడ అమలయ్యే ప్రతి ఒక్క కార్యక్రమం విప్రహిత భవనం మనం ప్రారంభించుకున్న రోజు దాదాపు ఒక 20 రాష్ట్రాల నుంచి బ్రాహ్మణులు ఆశీర్వాదాన్ని పంపడం జరిగింది వారందరూ అన్నారు మీరు ఇక్కడ భవనం ప్రారంభించినరు మేము అక్కడ మా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి బ్రాహ్మణుల కార్యక్రమాలు తీసుకుంటాం ప్రభుత్వం నుండి పతకాలు రాబడతామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇంత స్ఫూర్తిదాయకంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పెద్దలకు కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను మా జగనన్న కూడా గర్జించిండు అవకాశాలు రావాలని చెప్పిండు జగనన్న ఏ పార్టీ అయినా మంచి నాయకుడు ఉంటే వదులుకోదు ఏ పార్టీ అయినా గెలిచే అవకాశాలు ఉంటే విన్నింగ్ హార్స్ నే చూస్తారు ఆ విన్నింగ్ హార్స్ గా తయారయ్యేటటువంటి ప్రక్రియ మాత్రం ఇండివిజువల్ గా మనం చేసుకోవాల్సిందే అది నేనైనా ఇంకొకరైనా ఇంకొకరైనా మన స్వంత శక్తితో స్వశక్తితో సమాజంలో నోటీస్ అయితే మిమ్మల్ని ఖచ్చితంగా రాజకీయ పార్టీలు కూడా నోటీస్ చేస్తాయనేటటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నానన్న ఇంకా అనేక మంది పెద్దలు ఉన్నారు ఇంకా కార్యక్రమం కొనసాగేయాల్సినటువంటి సందర్భం కూడా ఉన్నది కాబట్టి మీ అందరికీ కూడా కొన్ని ఆత్మీయంగా నా మనసులో ఉన్న మాటలు చెప్పుకునే అవకాశాన్ని అవకాశం కన్నా ఎక్కువ అదృశ్యం కల్పించినటువంటి నిర్వాహకులందరికీ కూడా మళ్ళొకసారి పేరు పేరున అభినందనలు చరిత్ర సృష్టించిండ్రు అప్పుడెప్పుడో 2003లో జరిగిందంటే మళ్ళా ఇప్పుడే జరిగిందంటా ఉన్నారు ఇటువంటి గర్జనలు డెఫినెట్గా ఎక్కువ జరగాలన్న జరిగితేనే ప్రభుత్వాలు కూడా రీకమిట్మెంట్ అన్నది వస్తుంది చేస్తున్నటువంటి పనిని కూడా ఇంకా చిత్తశుద్ధితో ఇంకా ముందుకు తీసుకెళ్లే ఆస్కారం ఉంటుంది కాబట్టి మరొకసారి మీ అందరికీ అభినందనలు అందరికీ నమస్కారాలు జై తెలంగాణ జై భారత్ జై బ్రాహ్మణ్.